అంటే ఈ టైంలో కూడా కొంతమంది ఇక్కడ ఏమని మాట్లాడేవారు అంటే, దిల్ రాజు గారికి శంకర్ గారికి వచ్చిన ఇష్యూస్ వల్లే ఆయన టేబుల్ వెళ్ళిపోయాడని. దిల్ రాజు గారు ఇప్పుడు ఇంకొక బాధ్యత ఏంటంటే, 20 ఇయర్స్ ఒక లెక్క అయితే ఇప్పుడు ఒక ఇమీడియట్గా ఒక బాధ్యత ఏంటంటే ఆస్కార్ వరకు వెళ్ళిపోయిన తెలుగు సినిమా, అందులో పార్ట్ అయిన ఒక హీరోని మీ చేతిలో పెట్టారు, ఇప్పుడు వస్తున్నారు మీ ప్యాన్ ఇండియా ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా. రామ్ చరణ్కి చాలా ఇమేజ్ ఇప్పుడు లీప్స్ అండ్ బౌండ్స్ పెరిగిపోయింది. ఈ ప్రెషర్లో దిల్ రాజు గారు అందరి వైపు దిల్ రాజు వైపు చూస్తున్నారు. సో ఎలా ఉంది? ఏమండి, ఇప్పుడు ఏది ఉన్నా మళ్ళీ ఆ సినిమా శంకర్ గారు, రామ్ చరణ్ గారు కొత్త ప్రాజెక్ట్, రామ్ చరణ్, నేను దిల్ రాజు అక్కడ అంటే ఒక ప్రొడ్యూసర్. ఓకే, సక్సెస్లో నన్ను పార్ట్ చేస్తారు రేపు దిల్ రాజు సినిమా అని. బట్ ఆ సినిమాకి బ్యాక్ పిల్లర్స్ వాళ్ళిద్దరే. ఓకే, ఎందుకంటే రామ్ చరణ్ గారికి ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది, ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు, శంకర్ గారికి ఆల్రెడీ ఉంది, జస్ట్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్. ఓకే, అంటే ఈ సినిమా ఇవన్నీ జరగకముందు, ట్రిపుల్ ఆర్ రిలీజ్ ముందు, ఆస్కార్కు ముందు కలిసి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ దాన్ని నా సైడ్ నుంచి ఎంత క్రియేట్ చేయాలి, ఎంత పక్కాగా ల్యాండ్ చేయాలనే నా పని. అది 100% అలా రీచ్ అవుతుంది, క్రియేట్ అవుతుంది అది. ఇంకెందుకంటే ఇంకా మాకు టైం ఉంది రిలీజ్, వి హ్యావ్ టైం. ఆయన ఒకటి 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 అందంగా చెప్తున్నారు శంకర్ గారు, అవన్నీ రెడీ చేసి ఒక్క సాంగ్ వదిలితే చాలు సినిమాకి వావ్ అంటారు. అబ్బో, గేమ్ చేంజర్, మీ ప్యాన్ ఇండియా మార్కెట్స్లోకి ఫస్ట్ టైం ఎంటర్ అవ్వబోతున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఏమన్నారంటే, శంకర్ గారు, దిల్ రాజు గారు 2 ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పర్సనాలిటీస్. దిల్ శంకర్ గారు ఒక పాటకే కోట్లు కోట్లు ఖర్చు పెడతారు, డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తారని ఒక పేరు. దిల్ రాజు గారు అనే ఒక ఫిల్మ్ మేకర్ చాలా కాషియస్గా ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత, చాలా లెక్కలు వేసి కొలతలతో ఒక సినిమా చేస్తారు. బట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫిల్మ్ మేకర్స్. చాలామంది అప్పట్లో ఏమన్నారంటే, దిల్ రాజు గారు ఏ ట్రెండ్కైనా ముందు ఉండాలని కోరుకుంటారు, బట్ ప్యాన్ ఇండియా సినిమాల్లో కొంచెం వెనకబడ్డారు కాబట్టి ఇమీడియట్గా ఈ సినిమా కొంచెం కాంప్రమైజ్ అయ్యి సినిమా తెరకెక్కిచ్చారు, ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేశారని చెప్పి అన్నారు. దానికి ఏం చెప్పారు? నేను ప్యాన్ ఇండియా సినిమా చేయాలనే ఎగ్జైట్మెంట్తో నేను శంకర్ గారు సినిమా చేయట్లేదు. ఓకే, సో ఆ రోజు శంకర్ గారు నేను ఇండియన్ 2 అనుకున్నాం, ఏదో నాకు ఇలాంటి అదర్ లాజిస్టిక్స్ రావడం వల్ల నేను ప్రాజెక్టులో నుంచి బయటకు వచ్చాను చెప్పి. ఓకే, తర్వాత వారికి అక్కడ ఇండియన్ 2 మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ కమలాసన్ గారు అదర్ మూవీ చేశారు. అప్పుడు శంకర్ గారు ద్వారా నాకు మేనేజర్ ద్వారా వచ్చింది, ఒక కథ ఉంది రాజుగారికి చెప్పుదాం. నేను కథ విన్నాను ఫస్ట్ వెళ్ళి, రామ్ చరణ్ లేరు, ఎవరు లేరు. ఓకే, 45 మినిట్స్ నాకు నరేషన్ ఇచ్చారు, ఇలా ఇలా నచ్చింది నాకు. రైట్ సార్, ఎవరు అనుకుంటున్నారు అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అంటారు. లేదు సార్, ఈ కథకి పవన్ కళ్యాణ్ గారు కాదు, రామ్ చరణ్కు బాగుంటుంది. నేను రామ్ చరణ్ అప్పుడు 3RRR షూట్లో ఉన్నాడు. ఓకే, రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆర్ఎఫ్సీకి ఇట్లా శంకర్ గారు లైన్ చెప్పారు, బాగుంది చరణ్ విను, చాలా బాగుంటుంది అని. వాళ్ళిద్దరికీ అప్పుడు మళ్ళీ పాండమిక్ ఫోన్లో కథ చెప్పిచ్చేశాను. నేను చరణ్ పక్కనే కూర్చున్నాను, ఫోన్లో విన్న తర్వాత మళ్ళీ చరణ్ గారు నేను డిస్కస్ చేసుకొని మళ్ళీ నేను శంకర్ గారికి చెప్పి, చరణ్ గారికి నచ్చింది సార్, ఈజ్ ఓవర్, ప్రాజెక్ట్ లాక్. ఓకే, అట్లా ప్రాజెక్ట్ లాక్ అయింది. అప్పటికి 3RRR రిలీజ్ కాలా. ఓకే, అండర్ ప్రొడక్షన్లో ఉంది, బట్ క్రేజీ ప్రాజెక్ట్. అవును. సో అట్లా శంకర్ గారు, రామ్ చరణ్ గారితో నేను సినిమా లాక్ చేశాను. అది నా 50th ఫిలిం అయింది. ఓకే, నా బ్యానర్కు 50th ఫిలిం అయింది. సో అన్నీ నాకు సెట్ అయ్యాయి. రైట్, ఇప్పుడు ఈ సినిమాని ఆయన గురించి తెలుసు, ఒక్కొక్క పాటకి 10 కోట్లు, ఇప్పటికి 12 కోట్లు, అట్లా పెట్టి 5 పాటల్ని 5 రకాలుగా షూట్ కంప్లీట్ చేశారు. ఓకే, ఎంత అయిందండి ఇప్పటికి? సో సినిమానా 70%. ఓకే, సో నేను శంకర్ గారి మైండ్ సెట్ను స్టడీ చేసుకొని ఎలా వెళ్ళాలి అని స్టార్ట్ చేసి వెళ్ళాం. సడన్గా ఇండియన్ 2 వచ్చింది. ఓకే, ఆగిపోయింది వాళ్ళకు ప్రాబ్లం వల్ల, విక్రమ్ రిలీజ్ అయ్యి ఇండియన్ 2 వచ్చింది, మళ్ళీ మాకు సమస్య. ఇప్పుడు శంకర్ గారు అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ చరణ్ గారు నేను కూర్చొని, సార్ మీరేంటి, మాకు అర్థం చేసుకుంటాం మీ ఇండియన్ 2 పరిస్థితి ఎలా చేద్దాం, ఇది ఎలా చేద్దాం అంటే నాకు డేట్ లేదు, అదో 10 రోజులు ఏదో 10 రోజులు. సార్, అసలు మాకు తెలిసిన దిల్ రాజు అయితే ఒక డైరెక్టర్ని రెండు ప్రాజెక్టుల మీద కూర్చోబెట్టడం అనేది ఇంపాసిబుల్ అసలు. ఎందుకంటే మీకు తెలుసు అదే హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని మీకు తెలుసు, భారీ సినిమా. అందుకే ఆయన ఏం చేశాడు, 10 డేస్ చేస్తున్నాడు, అదర్ 5 డేస్ మళ్ళీ హోంవర్క్, దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇదేమేమి వర్క్ చేయాలి.
అది ఎప్పటిదో ప్రాజెక్టు స్క్రిప్ట్ రెడీ, ఇది ఎప్పటిదో ప్రాజెక్టు స్క్రిప్ట్ రెడీ, ఆ టీం వేరు ఈ టీం వేరు. అసలు అలా స్విచ్ అవ్వడం ఈజీ అంటారా? ఒక సినిమా నుంచి ఒక సినిమాకి ఏముండదు, ఏముంటుంది, గ్యాప్ ఉంది కదా. ఇప్పుడు అక్కడ షూటింగ్ ఏం చేసి నెక్స్ట్ డే వస్తే ఇప్పుడు ఏంది ఇక్కడ. అందుకే చాలా ప్లాన్డ్గా ఏం చేసామంటే సాంగ్స్, యాక్షన్ ఫినిష్ చేసుకుంటున్నాం మేము. ఓకే, టాకీ ఒక రెండు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అవి అయిపోయింది, టాకీ అయిపోయింది, ఇంకా కొంచెం టాకీ హోల్డ్ చేసాం. ఓకే, ఇప్పుడు అక్కడ జూన్ కల్లా కమలాసన్ గారి పోర్షన్ ఫినిష్ చేసేసి జూలై నుంచి మేము టాకీకి వెళ్తాం. ఓకే, సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో టోటల్ సినిమా ఫినిష్ చేయడానికి ప్లాన్ చేసాం. ఓకే, అంటే ఈ టైంలో కూడా కొంతమంది ఇక్కడ ఏమని మాట్లాడేవారు అంటే దిల్ రాజు గారికి శంకర్ గారికి వచ్చిన ఇష్యూస్ వల్లే ఆయన టేబుల్ వెళ్ళిపోయాడని. ఇక్కడ తమిళ్లో ఏమో అక్కడ ఏదో ఆయన పొలిటికల్ రీజన్స్ వల్ల అది స్టార్ట్ చేయాల్సి వచ్చిందని అక్కడ రకరకాలుగా మాట్లాడారు. అదే అండి, ఎవరికి తెలియదు కదా లోపల ఏముందని, ఎవరికేం తెలుసు. అవును సార్, గేమ్ చేంజర్. ఇప్పుడు శంకర్ గారు ఏంటంటే సోషల్ సినిమాలకి ఆ హార్డ్ హిట్టింగ్ మెసేజ్లకి ఆయన పెట్టింది పేరు. బట్ మధ్యలో ఆయన ఏంటంటే విఎఫ్ఎక్స్ సినిమాల వైపు మళ్ళారు, మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి, ఆయనకి రోబో హిట్ అయింది, ఫ్లాప్లు కూడా చూశారు. బట్ ఏంటంటే 90స్లో ఉన్న శంకర్ అనేవాడికి తిరగలేదు, అది మనం అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆ ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమా ఆ 90స్లో శంకర్కి మ్యాచ్ అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ అదే. ఓకే, సో అదే తీసుకున్నాడు. నాకు నచ్చటానికి కూడా కారణం అదే. ఓకే, శంకర్ గారు నాకు చెప్పినప్పుడు విఎఫ్ఎక్స్ సినిమాల నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ కాంటెంపరీ ప్రజెంట్ మన సొసైటీలో ఉన్నది తీసుకొని రెడీ చేశాడు. దీనికి ప్రాపర్ రివెంజ్, ప్రాపర్ కమర్షియల్ పాటలు, యాక్షన్ ప్యాక్డ్గా ఉంటాయి. ఒక వన్ డే సీఎం లాంటి యునిక్ కాన్సెప్ట్ ఏదైనా ఉండబోతుందా ఇందులో? సోషల్ ఇష్యూ ఉంది, నేను అది రివీల్ చేయలేను, సోషల్ ఇష్యూ ఉంది. ఓకే, ఇష్యూ ఉంటుంది.